కరీంనగర్ అంటే కేసీఆర్ కు సవతి ప్రేమ తప్ప తల్లి ప్రేమ లేదని టీడీపీ మానకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల వెంకటయ్య అన్నారు. ఒకవేళ ఉంటే 33 జిల్లాలో చేయని అభివృద్ధి కరీంనగర్ లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్కదాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల వెంకటయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలు, నిరుద్యోగ భృతి, పెంచిన పింఛన్లు, రైతులకు లక్ష రుణమాఫీని ఇంకా ఎందుకు అమలు చేయటం లేదో కరీంనగర్ సభ ద్వారా సీఎం కేసీఆర్ ప్రజలకు తెలపాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏ గ్రామానికైనా తాగునీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో నాయకుల్ని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఇంకా కూడా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువత టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర సత్యం, మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాస్, సోహెల్, వెంకటేశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2014లో నీళ్లు నియామకాలని తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినాక నీళ్లు మరిచిపోయినావు, నియామకాలు మరిచిపోయినావు, నీ యొక్క లగ్జరీలకే అలవాటు అయినావు కానీ డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఒక్క విలేజ్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగిస్తా అన్నావు, ఇంతవరకు ఒక్క గ్రామంలో కూడా నీళ్లు తాగేయలేదు. కాళేశ్వరంలో కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం పరిస్థితి ఇట్లా అట్లనే ఉన్నది. తెలంగాణకు నువ్వు చేసింది ఏం లేదు. మాయమాటలతో మళ్ళీ 2018లో కూడా నువ్వు సీఎం అయినావు. సీఎం అయినాక 3-4 నెలలైనా కానీ వాళ్ళకు పెన్షనర్స్కు 1,000 ఇస్తానో, 1,500 ఇస్తానో, ఉద్యోగ మన అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ స్టూడెంట్స్కు 3,000 ఇస్తాను, మళ్ళీ వారికి ఏదో ఇది పెళ్లి కావద్దు అది దాని ఒక కొర్రీలు పెడుతున్నావు. దయచేసి మీరు ఆలోచించి వాళ్ళకు అన్ని విధాల చేస్తేనే మంచిగా ఉంటాయి. లేకుంటే నీకు పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు 11 నీకు బుద్ధి చెప్తాడు ఖాయమని మీకు చెప్తాను కేసీఆర్ గారు. నువ్వు మళ్ళీ ఇప్పుడు కరీంనగర్లో రేపు మీటింగ్ పెడుతున్నావు కదా, ఈ ఇచ్చిన హామీలన్నీ సరి అనే సమాధానం చెప్పి కరీంనగర్లో అడుగు పెట్టాలని నేను హెచ్చరిస్తున్నాను.